అందరికీ ఆయుర్వేద ఆహార విజ్ఞాన ప్రాప్తి రస్తూ అని దివ్య నుండి దివ్య తేజోధనులైనటువంటి మహరుషులు మనల్ని దీవిస్తూ ఉన్నారు మనం నిరాటంకంగా నిరాఘాటంగా ఈ ఆయుర్వేద జీవన విజ్ఞాన రథములో ఈ పదములో మనం ప్రయాణం చేద్దాం భయం వద్దు గియం వద్దు జయం మనదే ఇప్పటిదాకా మీరు జీవనవేదములో లేహం గురించి చెప్పుకున్నారు కదా ఇది ఎన్ని తంటాలు పడుతుందో మన అలసత్వము మన అశ్రద్ధ మన అమాయకత్వము మన అజ్ఞానము అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే తెలియకపోవటం మనకు ఎవరు చెప్పలేదు కాబట్టి తెలియలేదు తప్పేం కాదు అయితే తెలియలేదు కదా అని శిక్ష పడకుండా మానదు చూడకుండా నిప్పులో చెయ్యి వేసినా కాలుబెట్టినా కాలుతుంది పాపం చూడలేదని ఊరుకుందా ఊరుకోదు అలాగే ఎక్కడో చూస్తూ కాలు ముళ్ళు మీద పెడితే ముళ్ళు ఖచ్చితంగా దిగుతుంది రక్తం కారిపోతుంది అందువల్ల తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పు తప్పే అంతే ఆ తప్పును సరిదిద్దుకునే కార్యక్రమంలో చూడండి ఖచ్చితంగా ఈ శరీరాన్ని ఈ మధ్యలో నుంచి ఇలా ఒక గీత గీసుకుంటే మనం రెండు భాగాలు చేస్తే కుడి భాగము సూర్య భాగము భాగము చంద్ర చంద్రభాగము ఏమా ఈ కాలేయముందనే చెప్పాము మనం దీన్ని చక్రము ఈ ప్లీహాన్ని చక్రము సూర్యుడు అనే అగ్ని ఒకవైపు చంద్రుడి చంద్రుడు అనే చల్లదనము మరొక వైపు శరీరములో రెండు విభాగాలుగా విభజింపబడి ఉన్నవి మధ్యలో సన్నని రేఖ ఉన్నది ఇక్కడ నిప్పు ఇటు నీరు మధ్యలో సరళ రేఖలో వాయువు అదే సుషుమ్న నాడి ఈ మధ్యలో ఉన్నది ఇటువైపు ఇడా ఇడానాడి చంద్రనాడి ఇటువైపు పింగళానాడి సూర్యనాడి మధ్యలో సుషుమ్న అంటారు దీన్నే మీరు సులభంగా గుర్తుపెట్టుకోవటం కోసం ఉత్తరము గంగా దక్షిణము అంటే కుడి యమున గంగా యమున మధ్యలో సరస్వతి ఈ త్రివేణి సంగమం ఎక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతూ జరుగుతుంది త్రివేణి సంగమం నిప్పు నీరు గాలి బాక్షి ప్రపంచం కానీ దేహములో ఉన్న అంతర ప్రపంచము కానీ ఈ మూడు శక్తులతో నడుస్తూ ఉన్నాయి ఈ మూడే సత్వ రజో తమో గుణాలు ఈ మూడే సృష్టి స్థితి లయలు ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడే లక్ష్మి సరస్వతి పార్వతి కర్త కర్మ క్రియ ఎన్నైనా చెప్పు ఈ మూడే విభాగాలు ఏమా ఇందులో ప్రధానమైన విభాగము చంద్రుడు అంటే లక్ష్మి ఈ ఉత్తరము వైపు అంటే ఎడమవైపు భాగములో ఈ ప్రక్కటెముకల కింద ఎడమ ప్రక్కటెముకల కింద గుండెకు ఆనుకొని ఈ అవయవం ఉంటుంది దీన్ని మనం శ్రద్ధగా కాపాడుకోవడానికి ఒక విషయం గుర్తు చేస్తున్నాను గతంలో చాలా కాలం క్రితం మీకు చెప్పాము కానీ కొద్దిమంది మాత్రమే అప్పుడు చూసారు ఎక్కువ మంది చూడలేదు కొంతమందికి అర్థం కాలేదన్నారు ఏమి అర్థం కావడానికి ఇందులో ఒక యాభై గ్రాములు మంచి వాము అంటే ఓమ తీసుకోండి తీసుకొని శుభ్రంగా చెరగండి ఏమి మట్టి ఉండకూడదు తీసుకొని శుభ్రంగా కడిగిన మట్టి మూకుడులో బాగా ఆరిన మట్టి మూకుడులో వేసి కలబంద చెట్టుకు దండం పెట్టి మట్ట తీసి చీల్చి గుజ్జంతా తీసి మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసి బట్టలు వేసి పిండితే వచ్చేటువంటి రసాన్ని ఆ వాములో పోయండి వాము మునిగిపోవాలి రాత్రి అంతా నానబెట్టండి పగలు ఎండబెట్టండి మధ్య మధ్యలో కలబెట్టండి సాయంత్రానికల్లా ఎండిపోవాలి మరలా రెండవ రోజు రాత్రి కలబంద రసం మళ్ళా పోయండి తెల్లవారి ఎండబెట్టండి మూడో రోజు రాత్రి కూడా మళ్ళా రసం పోసి నాలుగో రోజు ఉదయము ఎండబెట్టండి ఇట్లా మూడు రాత్రులు కలబందరసంలో నాని మూడు పగళ్ళు బాగా ఎండలో ఎండితే ఈ మూడు సార్లు పోసిన రసం అంతా వాము పీల్చుకుంటుంది ఓమ పీల్చుకుంటుంది ఎండిపోతుంది శుభ్రంగా దాంతో సిద్ధం చేయి ప్లీహాన్ని బాగు చేయటం కోసం అది సిద్ధ సిద్ధమవుతుంది ఈ ప్లేహం చెడిపోతే ఏమవుతుంది ప్లేహము ఇక్కడ కొత్త రక్తాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది ఇది కానీ ఈ మురికి ఎక్కువ చేరిపోవటం వల్ల దీన్ని వదిలించుకోవడానికే సరిపోతుంది తప్పితే దానికి నూతన రక్తం అందులో ఉత్పన్నం కాదు కాకపోగా ఈ చెడు రక్తము చేరి 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 ఇది ఉబ్బిపోయి ఈ ప్లేహము ఇంత వెడలిపిన పెద్ద బాణలాగా అయిపోతుంది పొట్ట బాణ పెద్ద కుండ లావు కుండలాగా అయిపోతుంది అస్సలు ఇక జీర్ణశక్తి లేదు మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితికి వస్తారు అప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఔషధం దివ్యాస్త్రమైనటువంటిది దీన్ని దంచి పొడి చేసుకుని ఈ వాముని మూడు వేళ్లకు వచ్చినంత పొడి నోట్లో వేసుకోవాలి మంచినీళ్ళు తాగాలి పుదీనాకు పచ్చడి పుదీనా పచ్చడి ముల్లంగి కూర ఆహారంలో తీసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ ఈ తాలింపు కూరలు కానీ తీవ్రమైన పదార్థాలు ఏవి ముట్టరాదు వాసన కూడా చూడరాదు నలభై రోజులు కనుక చేస్తే ఇంత లావుగా పెరిగిపోయినటువంటి ఈ పొట్ట కూడా క్రమంగా దిగి 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 లోపల నీరు గీరు చెత్త చెదారం దరిద్రం మొత్తం కుళ్ళు గిళ్ళు అంత కడిగి వేయబడి పొట్ట తిరిగి మళ్ళా యథాస్థానానికి వస్తుంది ఈ ప్లేఖము కూడా ప్లేఖమనే చంద్రుడు చంద్ర చక్రము కూడా తిరిగి తన పనిని తాను యథావిధిగా చేయటం కోసం శక్తిని పుంజుకుంటుంది ఇంత గొప్ప మార్గాలు మనం చెప్పినటువంటి మహారుష్ులు మనకు పెద్దలుగా ఉన్నారు వాళ్ళని మనం తలుచుకుంటూ చిన్న విరామంతో మనం